నిజమైపోయింది. అరే నా మినీ కార్ ఎవడో గుద్దాడు, ఎవడు నాది గుద్దింది. అరే చూడండి ఫ్రెండ్స్, అలా ఇంకా మొత్తం ట్రాఫిక్ జామ్. ఓ అమ్మో ఎంత ట్రాఫిక్ జామ్, నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా. అమ్మయ్య ఏదో కారు గుద్దాడని చెప్పి ఎంతసేపు గొడవ పెట్టుకున్నాడు. ఓరే రే రే ముందల ఏంటిది, ఓరే జీ వ్యాగన్ వచ్చింది, ఓరే రే మొత్తం గుద్దేస్తుంది. అరే అంకుల్ వద్దు, నా ఫార్చునర్ గుద్దొద్దు ప్లీజ్. ఒరే బాబు తొందరగా పక్క జరుగు, లేకపోతే తొక్కించుకొని వెళ్ళిపోతా. ఏంటి తొక్కేసుకొని వెళ్ళిపోతారా, అమ్మో వద్దులేండి అసలుకేనా మినీ కార్లు. అమ్మో చూసారా ఫ్రెండ్స్, అసలు కొద్దిగా అయితే కుద్ది పడేసేవాడు దొంగ సచ్చినోడు. పదండి పదండి తొందరగా వెళ్ళి మామయ్య దగ్గర చెప్దాం. మామయ్య ఇలా నచ్చి మినీ కార్ను గుద్దాలని చూస్తున్నారని చెప్పి. అయినా ఫ్రెండ్స్ మీరు మొన్న చూసారు కదా మినీ బోట్ అయితే వచ్చింది, ఆ మినీ బోట్ చూసారా? అయితే ఇంకా చూడలేకపోతే చూడండి. అయినా ఈ నోబితా డోరేమాన్ గారు ఏం చేస్తున్నారో ఏటో. అమ్మా అయినా ఫ్రెండ్స్ మీరు ఎండలో బయటికి వెళ్ళమాకండి, ఎందుకంటే ఫుల్ ఎండ కొడుతుంది అన్నమాట. నేను బయటికి వెళ్ళా అర్జెంటుగా ఈ కార్ కలర్ మార్చేయాలి. ఈ లేటి మంచిగా ఏదో మాట్లాడుకుంటున్నారు. అరే నోబిత మన టోక్యో సిటీలో మంచి పడుతుందంటరా, వెళ్దామా? అరే డోరేమాన్ ఏట్రా నిజమా? అవునరా నోబిత నిజమే, టోక్యో సిటీలో మంచి పడుతుందంట, తొందరగా వెళ్దాం, తొందరగా తాగేసే లస్సి. లస్సి అయిపోగానే వెళ్దాం. అరే చూడరా చుంచు ముక్కోడు వచ్చేసాడు. అవునరా, అరే వాడిని అసలు ఎట్టాగా తీసుకోపోకూడదు మనం, మన టైం మిషన్ లో వాడి దగ్గర హెలికాప్టర్ లేదు కాబట్టి వాడు రాడు. అవునరా మన దగ్గర టైం మిషన్ ఉంది కాబట్టి మనం వస్తాం, వాడికి దగ్గర ఏది లేదు కాబట్టి వాడు రాలేదు. గాలి ఎగిరేది వాడి దగ్గర బోట్ ఉందని చెప్పి మొన్న చాలా ఎక్కువ చేశాడు. అరే ఏంటి ఏదో అంటున్నారు. అరే డోరేమాన్ ఏం చేస్తున్నారా? ఏం లేదురా, ఎండలో లస్సి తాగుతున్నావు మంచిగా. అవునా, ఏంట్రా నేను వచ్చేటప్పుడు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏం లేదురా షించాన్, మా టోక్యో సిటీలో స్నో పడుతుందంట. ఏంటి ఎండాకాలం స్నో పడటం ఏట్రా డోరేమాన్, ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా బుర్ర పోయిందా? నీకే బుర్ర పోయింది. అరే ఈ డోరేమాన్ దగ్గర నా గ్యాజెట్లు టోక్యో సిటీలో పడతాయి కదా, డోరేమి వచ్చి మంచిగా అక్కడ టోక్యో సిటీలో మంచి పడేటట్టుగా చేసిందంట. అయినా డోరేమి ఉండేది ఫ్యూచర్ లో కదా, నీ ఇంటి దగ్గరకి ఎలా వచ్చింది? రేట్ ఎక్కడోడోనో అన్ని మర్చిపోయావరా, మా ఇంట్లో టైం మిషన్ ఉందని చెప్పి. అవునులే అదేదో డొరుగులో ఉంటదిలే నాకు తెలుసు. ఒరే ఒరే డోరేమాన్ పదరా వెళ్దాం మరి. నువ్వెక్కడికి రా వచ్చేది పొట్టోడా. అరే డోరేమాన్ చూడరా నోబితా గడ ఎలా అంటున్నాడు. ఏంట్రా వాడనేది నేను అంట, ఎక్కడికి రా నువ్వు వచ్చేది, నేను నోబితా గడే వెళ్తాం. ఏంటి మీరిద్దరు వెళ్తారా? అరే నన్ను తీసుకుపోండ్రా, అసలుకి అక్కడికి రావాలంటే ఓన్లీ హెలికాప్టర్ లేకపోతే టైం మిషన్ ఉండాలి. అందుకే రా నిన్ను తీసుకుపోవట్లేదు, మొన్న నీ బోట్ వస్తే ఎంత ఎక్కువ చేసావు. అరే మీరు తీసుకుపోతే నేను చెప్తున్నా, ట్రై మామయ్యకి చెప్తా. రే నువ్వు ఎంతైనా చెప్తారా, ట్రై మామయ్య నేను నోబితా గడ వెళ్ళిపోతాంలే. అవునా సర్లే మరి వెళ్ళిపోండి, నేను చెప్తా మామకి. ఆయన మీరు పోయినా పోకపోయినా నేను రాలేదనుకుంటున్నావా, చూడు వస్తా. ఆగండి పిల్లలు మనమైతే ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇదేంటి ఇక్కడ ఏదో ఉంది. చూసారా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, నేను వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో ఏంటో. అయినా ఫ్రెండ్స్ ఈ మధ్యన మీరు అసలు లైక్ కొట్టట్లేదు మన వీడియోస్ కి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా చేయట్లేదు. మీరు ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. వెళ్దాం తొందరగా, వెళ్దాం అమ్మయ్య తొందరగా వెళ్ళి టోక్యో సిటీకి. అక్కడ మేము ఏం చేయాలి ఈరోజు, ఏం చేద్దాం? ఇప్పుడు మన టోక్యో సిటీలో ఎంత మంచి పడుతుందో ఏటో. అవునరా డోరేమోన్ ఎంత మంచి పడుతుందో ఏటో. మంచి పడిందా షించాన్ గాని తీసుకురాలేదు, లేకపోతే ఏదో దోలపల్లి చేసేవాడు. అవునవును ఈ మధ్యన వాడు బాగా దోలపల్లి చేస్తున్నాడు. అమ్మో ఏంటిది ఇలా అయిపోయింది, ఒరే కొద్దిలేదు కింద పడేవాళ్ళు. అమ్మో ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యో, లేకపోతే కింద పడిపోయేవాళ్ళు. అయ్యో ముందర చూసి ట్రై చేయాలి, కంట్రోలే అవ్వట్లేదు. అరే డోరేమో జాగ్రత్త రా, కొద్దిగా అయితే గుద్దుకొని చచ్చిపోయేవాళ్ళు. సరే సరే ఇంకా చిన్నగా పోనిస్తాలే. అరే ఇంతకి టోక్యో సిటీ ఎక్కడుంది, ఈ మధ్యన అసలు టోక్యో సిటీకి వెళ్ళలేదు కాబట్టి దారే మర్చిపోయా. అరే చూడరా దూరాకి ఎక్కడ ఉంది, అదిగో అదే అనుకుంటా. పద పద వెళ్దాం ఇంకా. అరే డోరేమో నీ దగ్గర ఏదైనా గ్యాజెట్ ఉందరా? ఏ గ్యాజెట్ రా నోబితా,
అదేరా, ఏదైనా కార్ ని చిన్నగా మార్చడానికి. అరే నీకు తెలుసు కదరా, మన ఊర్లో అయితేనే మారితే నా గ్యాజెట్లు అక్కడే పనిచేస్తాయి, ఇక్కడ కొన్నే పనిచేస్తాయి. అవునా? అరే సర్లే, మరి పద తొందరగా వెళ్ళిపోదాం. అబ్బా పిల్లలు, చూసారు కదా దొంగ సచ్చిన వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. ఆ రైమా ఇంట్లోనే ఉండు అనుకుంటా, ల్యాంబర్గిని ఇక్కడే ఉంది, మరి పదండి వెళ్ళి చూద్దాం. రైమావయ్యా, ఓ రైమావయ్యా, ఎక్కడున్నాడు ఇంతకీ రైమావయ్యా? ఏంటి పలకట్లేదు? ఒక పని చేద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉంటది, మావయ్య అడిగి మినీ హెలికాప్టర్ కొనుక్కుందాం, భలే ఉంటది కదా. ఇదేంటిది? అమ్మో, నేను బోట్ ఇక్కడ పార్క్ చేసి అక్కడికి వెళ్ళింది ఏంటి? అరే నా బోట్ ఎవరో దొంగతనం చేశారు. ఎవరు చేసి ఉండాలే, గాలికి కొట్టుకుపోయి ఉంటది. సర్లే రైమావయ్య ఎక్కడ ఉండి ఇంతకి? ఓ ఇక్కడే ఉండా ఇంట్లో. ఒరే ఏం చేస్తున్నావు రైమావయ్య? హలో, ఓ రైమావయ్య ఏం చేస్తున్నా ఇక్కడ? చప్రాశించాను, ఏటో వచ్చావు ఇంత పొద్దున్నే? కొద్దిగా చెప్పలేరా నాకు, ఎందుకు వెళ్ళిపోయారు ఊర్లోకి? డోరేమి వచ్చి మంచిగా గ్యాజెట్ యూజ్ చేసి స్నో పడేటట్టుగా చేస్తుందంట. అవునా? మరి నువ్వెందుకు వెళ్ళలేదురా? నన్ను తీసుకోపోలే మావయ్య, దొంగ సచ్చిన వాళ్ళు. వాయమ్మా గాయస్, ఇటు కొంప తీసి నన్ను ఇప్పుడు తీసుకోపోమంటాడు అయ్యింది. రే శించాన్, వాళ్ళు తీసుకోపోలే కరెక్టే, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మావయ్య నాకు ఒక హెలికాప్టర్ కొని మావయ్య. ఊరే ఏట్రా ఇట్ట పంపర్ ఆఫర్ పీల్చావు, హెలికాప్టర్ గురించి చూడేంద్రా నీకు. కావాలి. సరే మరి ఏం చేస్తాం? రే హెలికాప్టర్ కొని లేక హెలికాప్టర్ రెంట్కి ఇస్తారా కావాలంటే ఒక రోజుకి? మామయ్య నాకు కావాలి. ఊరే ఇదేమేర్పురా, ఇది కొత్తగా ఉంది అసలు. వామ్మో ఏంద్రా రే ఇట్ట ఏడుస్తున్నావు నువ్వు? వామ్మో గైస్ ఇటు చూస్తున్నాడు, ఈ మధ్య ఏదో కామెడీ ఏడుస్తున్నాడు. ఓకే నీకు ఏ హెలికాప్టర్ కావాలి, మినీ హెలికాప్టరా పెద్ద హెలికాప్టరా? ఏంటి మినీ హెలికాప్టర్ ఉంటుందా? అయ్యో నోరు జారి వచ్చారా, వీడికి తెలియని తెలీదా? ఏం లేదురా శించాన్, పెద్ద హెలికాప్టరే కొనిస్తాలేపా. ఓరే ఇది ఎక్కడ ఏడుపురా నీది, అసలు కొత్తగా బలి ఏడుస్తున్నావు నువ్వు. రే నిజం చెప్పు, రే నువ్వు మా శించానువేనా? ఎవర్రా నువ్వు అసలు? అబ్బా మావయ్య నేను మీషించాను లేకని ఏదో ఉత్తగా బాగుందని చెప్పి ఏడుస్తున్నా. సరే మావయ్య తొందరగా పద, తొందరగా వెళ్ళి కొనుక్కుందాం. అసలు ఆ డోరేమన్ నోబితో గారు నిజంగా అక్కడికి వెళ్ళారా లేకపోతే ఉత్తదేనా? లేదు మావయ్య, వెళ్ళారు అక్కడికే. ఒరే నీ ఏడుపు చూస్తుంటే తట్టుకోలేకపోతాలే, కానీ పద మరి తొందరగా వెళ్ళేతే నీకు. అమ్మయ్య మావయ్య ఇంకా పద, వెళ్ళిపోదాం. శించాన్ పోనిస్తున్నా, ఆగరా రే. మామయ్య ఇంతకీ నాకు ఏ హెలికాప్టర్ కొనిస్తావు? ఏ హెలికాప్టర్ కొనియడం ఏంట్రా, ఏదో ఒక హెలికాప్టర్ అక్కడ బెన్నీ షాప్ లో ఏదుంటది. ఓ సారీ బెన్నీ షాప్ కాదు కదా, సిమియన్ షాప్. హాయ్ ఫ్రెండ్స్, చూసారా మామయ్య నా కోసం అయితే మంచిగా ఏ కార్ కొనిపోతుండో. ఓ మామయ్య మర్చిపోయాడు. అదే ఫ్రెండ్స్, మన కోసం మామయ్య హెలికాప్టర్ కొనిపోతున్నాడు, భలే ఉంటది. ఇప్పుడు ఆ హెలికాప్టర్ వేసుకుని అయితే వెళ్ళిపోతా తొందరగా. అయ్యే ఏంటి రోడ్డు మధ్యలో ఏదో సౌండ్ వచ్చింది, ఎలకలా. సారీ సారీ, వాటిని ఏమంటారు మామయ్య? ఒరే శించాన్ ఏట్రా నువ్వు కుందేళ్ళు పట్టుకొని ఎలకలంటవేటి? అంటే మామయ్య డోరేమార్గడికి బాగా భయం కదా ఎలకలంటే. వాడు ఈరోజు చేసిన పనికి వాడు పడుకున్నప్పుడు వాడి చెడ్డీలో ఎలకలు వేసేయాలి మామయ్య. ఫ్రెండ్స్ మేము అలాగ బెని షాప్కి వెళ్తుంటే సడన్ గా మాకైతే ఒక మెసేజ్ అయితే వచ్చింది అనమాట డోరేమాన్ నుంచి. అసలు అక్కడ డోరేమాన్ కి ఏమైందో మీరే చూడండి. అయ్యరే డోరేమాన్, మన ఊరు వచ్చేసావురా, ఒరే చూడరా మొత్తం మంచి పడుతుంది, ఒరే డోరేమి మంచి పనే చేసిందిరా డోరేమాన్. అవునరా నోబిత, మన డోరేమి మంచి పనే చేసింది. అబ్బా చూడు మొత్తం మంచిగా ఉంది, ఆగు తొందరగా కిందకి ఇలాంటి చేస్తా. అయ్యి అదిగోరే టమాటోల తోట ఉంది. అవునరా టమాటోల తోట. ఏట్రా ఇది అన్నో ఇప్పుడు? అదేరా టమాటోల తోట. అరే అది తోట కాదురా తోట. అబ్బాయి నీ వల్ల నాది పోతుంది. ఓ సరే సరే కిందకి దింపుదా అని చెప్పి గాల్లోకి లేపుతావేంట్రా దింపు. ఆగురా దింపుతున్నా. అమ్మయ్య ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో మా ఊరు మొత్తం మంచి పడిపోతుంది. అబ్బాబ్బల్లే ఉంది అసలు చూస్తుంటే. ఆగనాగని దింపేస్తున్నా దింపేస్తున్నా దింపేస్తున్నా. అరే రే ఏంటి ఎనక్కెళ్తుంది, అది దింపేసా. ఆహా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎలా తిరుగుతా, స్నోలో బల్లే ఉంది. సూపర్, అది అది ఇలాగే వెళ్ళిపోవాలి, స్నో అంటే మామూలు ఉండదు. అయినా ఫ్రెండ్స్ మన టోక్యో సిటీలో స్నో అంటే మామూలుగా ఉండదు, ఎందుకంటే మన లాస్ సిటీలో పడ్డ స్నో ఇంత మంచిగా ఉండదు, ఎందుకంటే ఇక్కడ మంచిగా ఆడుకోవచ్చు. అయ్యి ఫ్రెండ్స్ మనం అయితే ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాం. అరే ఇంతకు ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలో వర్కర్స్ ఉండాలిగా, ఏమయ్యారు? అరే డోరేమోన్ ఏమారా, ఎవడు కనపడట్లేదు, ఒకసారి మన ఇంటికి వెళ్ళి చూద్దాం పద డోరేమి. అలాగే వీళ్ళు ఏమైనా ఉన్నారేమో మన ఫ్రెండ్స్. ఏమారా నవ్వుతా నాకు, అదే
పెళ్లి చూసొద్దాం అమ్మా. ఫ్రెండ్స్ అసలు ఇంతకీ ఏంటి, ఎవరు లేరు ఇక్కడ? అరే ఎవరైనా ఉన్నారా? ఓ డోరేమాన్ ఏంట్రా నువ్వు గుద్దుతున్నావు? అరే నోబిత ఆగరస్ నో జారిపోతుంది ఒక పక్కనేమో, ఇంకో పక్కన ఎవరు లేరు, భయం వేస్తుంది. అమ్మో కంట్రోల్ అవ్వట్లేదు అసలు. అరే 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 చూడండి అమ్మో, జాగ్రత్తగా దోలాలు తిన్ని. అయ్యో యువతల్ని చవతలు పోనిద్దామా? అయ్యో ఇంతకు అసలు ఎక్కడికి వచ్చాము మనం? ఓ ఇక్కడికి వచ్చేసా. సరే మరి తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా మా ఇల్లు ఎక్కడుందో ఏటో, అసలుకి స్నోలో ఏది కనపడట్లేదు. అమ్మా ఏంటి తీగలు ఇలా ఉన్నాయి? అరే అంతా ఏదో తేడా కొడుతుంది నాకు. మన ఇల్లు ఇక్కడే ఇక్కడ ఉంటదే, ఎల్లో కలర్ లో ఉంటది మన ఇల్లు. ఆ ఎక్కడబ్బా, ఏది మా ఇల్లు ఎక్కడుంది? అరే నాకు అసలు మా ఇల్లే కనపడట్లేదు. ఎక్కడబ్బా ఇక్కడ ఇక్కడ, ఆ ఈ బ్రిడ్జ్ దాటాలేమో నాకు తెలిసి. అమ్మో చాలా రోజులు అయిపోయింది మా ఇంటికి వచ్చి ఇక్కడ, ఎక్కడ లేదే. మన ఇల్లు ఇదిగోరా వచ్చేసింది. అవునరా మన ఇల్లు వచ్చేసింది, కానీ ఏంటి మన ఇంటి దగ్గర ఎవరు లేరు? అయ్యో నాకు తెలిసి ఆ దయ్యం పనేరా అంతా. అరే డోరేమాన్ మొన్నే కదరా దయ్యాన్ని చంపేశాం. అరే దయ్యం చావదురా, ఓన్లీ వాళ్ళ కోరికలు తీరిన తర్వాత చచ్చిపోతాయిరా. ఏవోరా నాకేం తెలుసు. అరే డోరేమాన్ వద్దురా, ఇది సమాధులు ఉండే ప్లేస్ రా, వద్దురా ఇక్కడికి. అరే నాకేం తెలుసురా, కార్ అలాగే వెళ్ళిపోతుంది. అమ్మా టైం మిషన్ ఇక్కడ పడిపోయింది ఏంటి? ఒరే డోరేమాన్ ఎందుకని మంచిది గాల్లోకి లేపు టైం మిషన్. లేపుతున్నారా ఇప్పుడే? అరే టైం మిషన్ ఇందులోకి వెళ్ళి బయటికి వెళ్ళిద్దా ఈరోజు. వెళ్ళిద్ది అమ్మయ్యా వెళ్ళేసింది. అయ్యో ఫ్రెండ్స్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మన టోక్యో సిటీలో, అసలు ఇక్కడ ఎవరు లేరేంటి? అవునవును అసలు ఎవరు లేరు. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. అరే డోరేమాన్ నాకు ఎందుకో డౌట్ వస్తుందా, ఎప్పుడు ఏం జరిగిన ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలోనే ఉంటుందా పింక్ కోస్ట్? అరే నోబితా నువ్వు అన్నది కరెక్టే, లేదని అసలు పింక్ కోస్ట్ కాదా, మరి ఎవరికి తెలుసురా? అరే డోరేమాన్ పోయినసారి లాగా వెనక నుంచి పోదారా? అవునరా నోబితా, ఎందుకంటే పోయినసారి ముందల నుంచి రాగానే దానికి కరెక్ట్ పడిపోయా. అమ్మో ఈసారి జాగ్రత్తనే పోవాలి మనం. ఆగి ఇక్కడ దింపుతుంది ఇంకా, అది చిన్నగా వెళ్దాం ఇక్కడే. అది ఇప్పుడు తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అరే ఎటు నుంచి వెళ్తే ఆల్ రైట్, ఇక్కడ నుంచి అయితే మనం తిరిగేసి వెళ్ళిపోదాం. అరే అరే ఇట్రా ఇటు అనుకుంటా, ఇప్పుడు ఇటు వెళ్దాం. అరే డోరేమాన్ అసలు దయ్యం ఇక్కడ ఉంటదంటావారా? ఏమారా నోబిత నాకు తెలీదు, ఉంటది అనుకుంటున్నాను అయితే. అరే అదిగోండి అక్కడే ఉన్నారు మన మనుషులు, అదిగోండి. అవునవును డోరేమాన్ అక్కడే ఉన్నారు, తొందరగా పోదా గోస్ట్ చంపేదా. కానీ వాళ్ళేంటి అటు తిరుగున్నారు? ఏమారా నోబిత, అరే పిగ్ గోస్ట్ మనం చూసేసింది. అరే నాకు కంట్రోల్ అవ్వట్లేదు, ఎలా అయిపోయింది? ఎప్పట్లాగా వెనక నుంచి వచ్చి చంపేద్దాం అనుకున్నావా? ఇప్పుడు చూసావా, నేనే ప్లాన్ మార్చి ముందులున్నా. అరే డోరేమాన్ కదలేకపోతున్నారా అసలుకి? అరే డోరేమాన్. అరే నోబిత నేను కదలేకపోతున్నా, దయ్యం అమ్మని పట్టేసుకుంది. అవును రా అవును, మిమ్మల్ని పట్టేసుకున్నా, ఇప్పుడు మీరు ఆ టైం మిషన్ లోనే భస్మం అయిపోతారు. అలాగే చూడు ఇక్కడ ఉన్న వర్కర్స్ ని, అలాగే మీ ఊర్లో టోక్యోలో ఉండాలి. అరే ఇక్కడ ఎవడు మధ్యలో ఎవడు ఉండు, ప్యాండా. ఓ ఈ ప్యాండాని కనుక తినేస్తా, ఆహా మనుషుల కంటే ప్యాండాలు ఇంకా టేస్టీగా ఉంటాయి. ఒరే డోరేమాన్ ఎవడ్రా ప్యాండా, మన ఊర్లోకి ఎందుకు వచ్చాడ్రా? అరే ప్యాండాలు స్నోలో ఉంటాయిరా, స్నో కోసం వచ్చినదేమోరా. అవునా, అరే అయితే పాప ప్యాండా భలే ముద్దుగా ఉందిరా, అసలు తన పేరెంట్స్ ఎవరో ఏంటో. ఏమోరా నోబిత, మనమే చావు బతుకుల్లో ఉన్నాం ఇప్పుడు, అసలు ఆ గోస్ట్ మన్ని చూడు తినేసేటట్టుగా ఉంది. ఫ్రెండ్స్ మీరందరూ తొందరగా హాష్టాగ్ ట్రై మామా కమ్మని చెప్పి పెట్టండి. మీరు తొందరగా కామెంట్స్ లో పెట్టారంటే ట్రై మామా వచ్చి మనని కాపాడుతాడు పోయినసారి లాగా. ఏట్రా ఏమనుకుంటున్నారు, ఈసారి ఎలాగా ట్రైన్ వెనక నుంచే వస్తాడు కాబట్టి చంపేయగలుగుతా. సరే సరే మరి ఎప్పుడు చూడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలకు తింటా. అబ్బా ఈ పాండా ఎవరో భలే ముద్దుగా ఉంది, ఈ ప్యాండాని మనం తినేయగలుగుతాం. తినేద్దాం, భలే ముద్దుగా ఉంది, భలే టేస్టీగా అనుకుంటది, మంచి లేతగుంది. మమ్మీ నన్ను కేపేది ఈ ఎవరో గోసి తీసుకొచ్చింది మమ్మీ.
డోరేమాన్ చూడరా పాపం, అది ఎట్లా ఏడుస్తుందో పాండా. అవునరా నోబితా, మనం ఏం చేయగలుగుతాం, ట్రై మామయ్య రావాల్సిందే. అరే ఏంటి, ఒకటే మన సబ్స్క్రైబర్ నుంచి ఒకటే కామెంట్లు వస్తున్నాయి, ఇంతకీ ఏంటబ్బా? అరే ఏంటి, మన డోరేమాన్ నోబితా మళ్ళీ టోక్యో సిటీకి వెళ్ళి దయ్యం చేతులు దెబ్బలు తింటున్నారా? అంటే ఏంటి మామయ్య? ఆ దయ్యాలు మళ్ళీ వాళ్ళ ఊరిని ఆక్రమించాయంటారా షించాన్? అవునా మామయ్య, అట్లయితే ఎలా మామయ్య, తొందరగా పదా వెళ్ళి కాపాడదాం. అదే రా, తొందరగా వెళ్ళాలంటే మన దగ్గర హెలికాప్టర్ ఉండాలి కదా, మరి సింజాన్ బాబాయ్ దగ్గర ఉందో లేదో? రే షించాన్, సింజాన్ షాప్ దగ్గరికి తెచ్చాం, హెలికాప్టర్ ఉందో లేదో మరి తొందరగా వెళ్ళైతే అడుగుదాం. అరే ఇక్కడే ఉన్నాడు సింజాన్ బాబాయ్, సింజాన్ బాబాయ్, ఓ సింజాన్ బాబాయ్. ఓ డ్రై స్టార్ చెప్పు, డ్రై స్టార్ ఏంటి ఇలా వచ్చావు అంత తొందరగా? అంటే సింజాన్ బాబాయ్, డోరేమాన్ నోబితా మళ్ళీ టోక్యో సిటీలో ఇరకపోయారంట. ఏంటి టోక్యో సిటీలో మళ్ళీ ఇరకపోయారా? అరే మరి ఇప్పుడు ఎట్లా వాళ్ళు కాపాడవా వెళ్ళి? అదే, ఆ కాపాడాలంటే నా దగ్గర హెలికాప్టర్ ఉండాలి. సింజాన్ బాబాయ్ నీ దగ్గర ఏమైనా హెలికాప్టర్ ఉందా? అరే నా హెలికాప్టర్ ని బెన్నీ కమ్మేశా అబ్బా, బెన్నీ దగ్గర ఉంటది. ఏంటి బెన్నీయా? అరే సింజాన్ బాబాయ్, బెన్నీ నీ అంత మంచోడు కాదు బాబాయ్, వాడికి ఎప్పుడు డబ్బులే డబ్బులు. అవునవునరా, వాడు మొత్తం డబ్బులు పాటే, ఎప్పుడు వాడికి డబ్బులే కావాలి. మన బెన్నీ దగ్గర ఉందంటారా అది? ఏంటి మామయ్య ఏం మాట్లాడుతున్నావు, బెన్నీ దగ్గర ఉండడం ఏంటి? అయ్యో హెలికాప్టర్ ఇప్పుడు బెన్నీ దగ్గర ఉంటే బెన్నీ అసలుకే డబ్బులు ఇవ్వకపోతే వలలు దిగిన వలలు. సింజాన్ బాబాయ్ ఇట్లా కాదులే, కానీ ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే ఎలాగా? ఓ అయితే ఒక పంచాయతీ ట్రస్ట్ నా దగ్గర ఒక ఛాలెంజ్ ఉంది నీకు, ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసావంటే నీకు కాస్త డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోనే నువ్వు వాడి దగ్గర హెలికాప్టర్ రెంట్కైనా తీసుకోలేకపోయి కొనుక్కో. ఇదైతే బాగుంది రే షించాన్, నువ్వు ఎట్లయినా ఈసారి ఈ ఛాలెంజ్ లో గెలవాల్సిందేరా. మామయ్య చూడు ఎలా గెలుస్తానో. అవునా సరే, మరి షించాన్ గాడేనా ఆడేది? అవును సింజాన్ బాబాయ్, ఇంకెవరు ఆడతారు, మరి షించాన్ గాడికే బాగా ఎక్స్పీరియన్స్. సరే సరే అయితే మరి నేనైతే అభిమానులకు అక్కడ టెలిపోర్ట్ చేస్తాను, మీరు టెలిపోర్ట్ అయిపోయిన తర్వాతకి ఆ గేమ్ ఆడండి, మీకైతే ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ లోకి అయితే వస్తాయి డబ్బులు. అవునా బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయా, అయితే తొందరగా పోవాలి. అయితే సింజాన్ బాబాయ్ తొందరగా తొందరగా మమ్మల్ని అక్కడ టెలిపోర్ట్ చేసేసాయి. ఓ టెలిపోర్ట్ చేస్తున్నా, ఒకే రెండు మూడు టెలిపోర్ట్ అవ్వాలి. వచ్చేసావురా, అరే సింజాన్ ఎక్కడికి రా. మామయ్య ఏట్లా ఎక్కడి నుంచే అన్ని చూస్తున్నా, అసలు ఏమేం వెహికల్స్ ఉన్నాయో అని. అవునా, అయ్యో ఫ్రెండ్స్ ఎంత పెద్ద మెగారాంపా, ఒరే ఎట్లా కంప్లీట్ చేస్తావురా నువ్వు? మామయ్య ఇప్పుడు చూడు నేను ఎలా కంప్లీట్ చేస్తాను, ఏం భయపడమాకు మామయ్య. అయ్యో ఫ్రెండ్స్ మామయ్య అయితే మనకు పెద్ద టాస్క్ అయితే ఇచ్చాడు, మనం ఇవి ఎక్కాలంటే ఇవి చిన్నతో చిన్నవాటితో పని కావు, పెద్ద వాటిని తీసుకోవాలి. ఈ రెడ్ కలర్దే తీసుకుందాం, ఎందుకంటే మనకి రెడ్ కలర్ యాచ్ వచ్చింది అనమాట. అదండి పిల్లలు, మనమైతే వెళ్ళి తొందరగా అయితే అక్కడ ఎలాగైనా నోబిత డోరేమాన్ అయితే కాపాడాలి. అమ్మో మామయ్య, బాయ్ మామయ్య. అమ్మయ్య పిల్లలు మనం తొందరగా అయితే వెళ్ళిపోదాం, అది పైకి అయితే వెళ్తున్నాం, అది ఇలాగే వెళ్ళామంటే తొందరగా మనం గెలిచేయగలుగుతాం. అరే ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోతుంది, వామ్మో అరే టైర్ స్లిప్ అవుతున్నాయి, అమ్మో చూడండి ఎన్ని స్కిడ్లు పడ్డాయి ఇక్కడ, టైర్లు స్కిడ్ అయిపోయి. అరే ఇదేంటి, అమ్మో అయ్యో అయ్యో ఎలా కంట్రోల్ చేయాలో ఏంటో ఇది, అరే రే ఇది ఎలాగైనా గెలవాలి, కానీ ఏంటి అమ్మో టైర్లు స్లిప్ అయిపోతున్నాయి. అరే వద్దు వద్దు, నా టైర్లు చూడండి ఎలా స్లిప్ అయిపోతున్నాయో, అమ్మో భయం వేస్తుంది నాకు, ఎలాగైనా గెలవాలి. అమ్మో ఇంత పెద్దది ఎక్కుదా ఎక్కదా, అది స్పీడ్ అయితే అందుకుంది బైక్, సారీ బైక్ అంటున్నా మాస్టర్ ట్రక్. అమ్మో ఆగండి ఇక్కడ నుంచి చూసుకొని వెళ్ళిపోదాం. అమ్మో ముందర ఏమున్నాయో ఏంటో అర్థమవుతలేదు, ఏంటి ఏదో ఉంది ముందర. అరే ఏం కాదు చిన్నగా వెళ్ళిపోదాం. ఈ షించాన్ నువ్వు ఎలాగైనా చేయగలుగుతావు, ఫ్రెండ్స్ మీరు అందరికి కనుక హ్యాష్టాగ్ షించాన్ అని చెప్పి నాకు కాస్త సపోర్ట్ చేయండి, ఎలాగైనా ఈ మేఘారంపులో నేను గెలవాలి, ఎవరేమని కాపాడాలి. అయ్యో తొందరగా పదండి వెళ్ళిపోదాం. అరే రే అమ్మయ్య ఇక్కడికి వచ్చేసా, అరే ఏంటి ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఈ వెహికల్స్ తీసుకోవాలా? ఓకే మాస్టర్ టక్కులు అక్కడ పోవేమో, ఇక్కడే చూద్దాం ఏదో ఒక వెహికల్. ఇక్కడ రెడ్ కలర్ ఉంది వెహికల్, అరే లంబోర్గిని, లంబోర్గిని తీసుకుందాం. అమ్మా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి లంబోర్గిని ఇష్టం కింద కామెంట్ చేసి చెప్పండి. అమ్మయ్య షించానా మజాకానా, కాస్త అయితే మనం కింద పడిపోవాలి, అదే మాత్రం డేంజరస్, స్టార్టింగ్లో చూడండి రెండు పెద్ద పెద్ద కొండలు గైస్, అంత పెద్ద కొండలు అయితే ఎక్కొచ్చాను నేను. మరి మాలకూడదు షించానంటే, షించాన్ ఎలాగైనా ఎంత రిస్క్ ఎంత హార్డ్ ఉన్నా కనుక గెలిచేయగలుగుతా. పదండి పదండి నీకు వెళ్దాం. అరే ఏంటి ఏం కనపడుతున్నాను రోడ్డు, అది అమ్మో నీళ్ళు కనుకనే స్లో డౌన్ అంటే ఇక్కడ ఏందో రాసినాయి. అరే అవును స్లో డౌన్, అమ్మో అమ్మో అయ్యో ఎందుకు రాసారో ఏంటో అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది కింద పడేవాళ్ళం కొద్దులు అయితే. చిన్నగా పదండి తొందరగా వెళ్ళిపోదాం, రెడ్ కలర్ అంటే షించాన్ ఖర్చు వచ్చేది కాబట్టి. అరే అరే అరే
అమ్మా చెర్రల మిస్ కింద పడిపోయే వాళ్ళు. అమ్మో అది కొద్దిలైతే భయం వేసి నాకు. ఆగండి అరే ఇక్కడ పడిపోయే వాళ్ళు. అమ్మా ఇక్కడ స్లో ఉంది. అమ్మయ్యా కొద్దిలైతే కింద పడిపోయే వాళ్ళు. అదే ఇంకా పదండి తొందరగా వెళ్ళిపోదాం. అరే ఇక్కడి నుంచి ఏంటి. అరే అమ్మా అమ్మా కాపాడండి నన్ను కాపాడండి. అయ్యో అయ్యో ఏంటిది. ఓకే బోట్ల దగ్గరికి పడ్డా. ఇప్పుడు ఏం చేయాలి కారు అయితే దిగేసా. ఇక్కడ ఎన్ని పడవలు ఉన్నాయి. ఇదేంటి ఇక్కడ ఏం లేదు ఈ పడవలతో నేను ఎక్కడికి వెళ్ళాలి. ఓ అక్కడే సర్కిల్ ఉన్నాయి అక్కడికి అనుకుంటా. అమ్మా అసలుకే నాకు ఈత కనుక రాదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. అరే రే ఎలా అబ్బా ఇప్పుడు. ఇక్కడ రెడ్ కలర్ బోట్ ఉంది ఈ బోట్ వేసుకునే పోతా. మనకి రెడ్ అంటే బాగా అచ్చు కలిసిద్ది ఎలాగైనా మనమే గెలుస్తాం. అది ట్రై మావయ్యకి ఎలాగైనా నేను గెలిపియాలి. అంతే ఇప్పుడు నా మీద బాధ్యతలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నోబితా గాని అలాగే డోరేమాన్ గాని ఇద్దరిని కాపాడాలి. అది తొందరగా వెళ్ళిపోదాం. ఓ లెట్ గో తొందరగా వెళ్ళి గెలిచేద్దాం. అమ్మో అరే జాగ్రత్త జాగ్రత్త అరే రే జాగ్రత్త ఇంకొద్దిగా ఉంది ఇంకొద్దిగా ఉంది తొందరగా వెళ్ళిపోవాలి తొందరగా వెళ్ళిపోవాలి. అది మనం అయితే ఫినిష్ లైన్ దగ్గరకు వచ్చేసాం. ఓ మనం అయితే విన్నరీ విక్టరీ కొట్టేసాం. సూపర్ సూపర్ ఏ ఎంజాయ్. అరే రే భలే ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా వచ్చేసాము. అది ఫినిష్ లైన్ దగ్గరికి దాటేసాం. ఇప్పుడు ట్రై మావయ్య దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. అయ్యి ట్రై మావయ్య గెలిచేసా మావయ్య మావయ్య గెలిచేసా. అరే షించన్ సాధించావురా నువ్వు. అరే రే అసలు గెలుస్తామో గెలవో అనుకున్నావు. అమ్మయ్య ఇంత సింపుల్ గా కంప్లీట్ చేసేసావు. తొందరగా పెన్ని దగ్గరికి వెళ్దాం పదా. అదేదో మంత్రం ఉంటుంది కదా ఎక్కడ టెలిపోర్ట్ అవ్వడానికి. అవునరా ఉంటది ఓం భీం బత్తాయి తొందరగా టెలిపోర్ట్ అయిపోవాలి సిమెన్ బాబా దగ్గరికి. అమ్మయ్య మామయ్య వచ్చేసాం బెన్నీ షాప్ కి. అరే సారీ బెన్నీ షాప్ కాదు సిమెన్ బాబా షాప్ తొందరగా పద మామయ్య. అరే షించాన్ అవునరా. అరే ఫ్రెండ్స్ ఇందాక మనం ర్యాంప్ ఆడాం కదా ఆ ర్యాంప్ ఛాలెంజ్ లో అయితే మనకి డబ్బులు అయితే పడలేదు. అసలు ఏం జరిగిందో ఏంటో అర్థం కావట్లేదు. అసలుకే అక్కడ నోబిత డోరేమోను ఎలా ఉన్నారో ఏంటో ఈ సిమెన్ బాబా ఏమో డబ్బులు వేయలేదు ఇంకా. అరే ఎక్కడున్నాడు ఓ సిమ్యాన్ బాబాయ్. చెప్పుట్రై స్టార్ ఏమైంది డబ్బులు ఏంటి పడలేదా. అరే అవును సిమ్యాన్ బాబాయ్ నీకు తెలిసిందే కదా డబ్బులు పడలేదు. లేదు లేదు ఒకసారి చూసుకో మంచిగా పడుంటాయి. ఏంటి పడ్డాయా ఏది. అరే ఏంటి పడలేదు సిమ్యాన్ బాబాయ్. అరే ఆగు ఒక్క నిమిషం నేను చూసుకుంటా. అయ్యో సారీ నాకు వచ్చాయి. ఆగు నీకు సెండ్ చేసేస్తున్నా. సెండ్ చేసేసి చూడు. అది ఇప్పుడు వచ్చేసాయి. అమ్మయ్యా సరే సిమ్యాన్ బాబాయ్ థ్యాంక్ యూ తొందరగా వెళ్ళైతే నేను ఈ హెలికాప్టర్ కొనుక్కొని అక్కడికి వెళ్తా. జాగ్రత్త ట్రై స్టార్ జాగ్రత్త. నువ్వు ఇప్పుడు తొందర తొందరగా వెళ్ళావనుకో అక్కడ నోబితాని డోరేమాన్ని కాపాడగలుగుతావు. సిమ్యాన్ బాబాయ్ రేపు తప్పకుండా మినీ కారు తెప్పిస్తావు కదా. ఓరి నీ దొంప దగ్గర తెప్పిస్తావు లేకపోతే తొందర పదరా బాబు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఫ్రెండ్స్ చూసారు కదా కొద్దిలో అయితే మన షించాన్ గారు మొత్తం పెంట పెంట చేసేవాడు. సరే సర్లేండి ఏం కాదు. మావయ్య ఇంతకి బెన్నీ షాప్ ఎక్కడా. ఏవరా షించాన్ నాకు అంత గుర్తుకులేదు ఇక్కడో ఎక్కడో అనుకుంటా తొందరగా వెళ్దాం. అరే ఎప్పుడో వచ్చావురా అప్పుడు మన ఛానల్ స్టార్టింగ్ లో ఇప్పుడు ఎక్కడరా బాబు చాలా రోజులు అయిపోయింది నాకు తెలిసి 1 ఇయర్ అవుతుంది అనుకుంటా ఇక్కడికి వచ్చి. నాకు తెలిసి ఇక్కడే అనుకుంటా వాళ్ళ ఇల్లు గ్యారేజ్ ఇదే అనుకుంటా ఇక్కడే. పదండి పదండి ఫ్రెండ్స్ తొందరగా అయితే వెళ్దాం మన బెన్నీ దగ్గర హెలికాప్టర్ ఉండే ఉంటుంది. ఇక్కడ ఉన్నాడు బెన్నీ. కస్టమర్ నా దగ్గరే కారు ఇచ్చిపోయాడు ఇప్పుడు ఏంటి లంబోర్గినీలో వచ్చాడు. ఓ ట్రై స్టార్ రువ్వా ఓ ఏంటి ఇలా వచ్చావు నీ కస్టమర్ అనుకున్నాలే. బెన్నీ నీ దగ్గర ఏమన్నా హెలికాప్టర్ ఉందా. అమ్మదేనమ్మా ఈడాడ్రా హెలికాప్టర్ అడుగుతున్నాడు లేదని చెప్పేద్దాం. లేదు ట్రై స్టార్ నా దగ్గర హెలికాప్టర్ మొన్నే అమ్మేసా సైమన్ కి. ఏంటి సైమన్ బాబాయ్ నీకు అమ్మేశాడని చెప్పావు కదా నీకు అర్జెంటుగా ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు ఇస్తా నాకు తొందరగా ఇచ్చేవా. ఏంటి ఇస్తావా డబ్బులు అయితే ఉంది ఉంది. చూసారా ఫ్రెండ్స్ వీడి రెండు మొహాలు ఒకటేమో ఇందాక డబ్బులు ఇస్తానో ఇయ్యను అని చెప్పి లేదని చెప్పాడు ఇప్పుడేమో డబ్బులు ఇస్తానంగానే ఉంది ఉంది అంటున్నాడు. మనకెందుకులే ఇవన్నీ ఫస్ట్ అయితే మనం డబ్బులు ఇచ్చే కొనుక్కుందాం అని వచ్చాం కదా డబ్బులు ఇచ్చే కొనుక్కుందాం. సరే బన్నీ మరి ఎంత ఇంతకి కాస్ట్ హెలికాప్టర్ కి. అది నీకు $20,000 పడుతుంది. ఏంటి $20,000. మామయ్య మన దగ్గర 25 ఉన్నాయి కదా తీసేసుకో. రేషించా నువ్వు ఆగరా ఇలా కాదు బెన్నీ 15 కి ఇచ్చా బెన్నీ. 15 అన్నా 5 లాభమే. సరే మరి ఓకే డీల్ ఓకే. ఇదిగో నీకు పక్కన గల్లీలో ఉంటుంది వెళ్ళి తీసుకో డబ్బులు ఇచ్చేసే. నీకు ఫోన్ పే చేస్తున్నా చూడు. ఫోన్ పే చేసేసా బెన్నీ. వచ్చే వచ్చే ఓకే మరి పక్కన గల్లీలో ఉంది వెళ్ళి తీసుకో. ఏంటి పక్కన గల్లీలో ఉందా అమ్మయ్యా. అరే ఇక్కడే ఉందిగా పక్కన గల్లీలో ఉంటావు. అంటే దానికి ఒక సీక్రెట్ కోడ్ పెట్టాలే ఆ హెలికాప్టర్ బయటికి తీయాలంటే సీక్రెట్ కోడ్ చెప్తే వస్తుంది బయటికి. రే షించాన్ తొందర మంచి పెద్దదే ఉందిరా తొందరగా వెళ్ళిపోదాం మన నోబిత అలాగే షించాన్ తో పాటు ఊరు మొత్తాన్ని కాపాడొచ్చు. మామయ్య ఇది మనకే కదా ఇంకా దీనే చిన్న చేయి మామయ్య భలే ఉంటది.
ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలోనే ఉంటాననుకుంటా. ఆగండి, మనం పైనుంచి చిన్నగా కవరింగ్ చేద్దాం. అదే సారీ, పైనుంచి అయితే వెళ్ళి చెక్ చేద్దాం అసలు ఉన్నారా లేరా అని చెప్పి. ఎందుకంటే పైనుంచి దీనికి టెలిపోర్ట్ అనమాట. అంటే మీకు పైనుంచి చూస్తే కింద ఎవరైతే వర్కర్లు పనిచేస్తున్నారో పనిచేయొద్దని చెప్పి అలా డిజైన్ చేశారు. మొత్తం తెలుసు కదా, టోక్యో సిటీ అంటే డోరేమాన్ వాళ్ళది, మొత్తం గ్యాజెట్లు అవన్నీ అయితే ఉంటాయన్నమాట. సర్లేండి, ఇక్కడి నుంచి కనబడుతుండే ఊ అదిగోండి మన వాళ్ళు అక్కడ ఉన్నారు. అచ్చా, ఆ పింక్ కోస్ట్ ఇటు సైడ్ ఉందా ఈసారి? అచ్చా, పోయినసారి మనం వెనక నుంచి వచ్చాక, ఈసారి కనుక వెనక నుంచి వస్తాం అనుకుంటున్నాం. కాదు కాదు, ఈసారి ముందల నుంచి నీ వెనక కళ్ళు వస్తాం. చూడు, ఇప్పుడైతే మనం హెలికాప్టర్ని దూరంగా అయితే పార్క్ చేద్దాం, ఎందుకంటే సౌండ్ మరి బీభత్సంగా చేస్తుంది ఇది అయితే. ఆగండి 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 ఆగండి, ఇక్కడైతే ఆపేద్దాం, ఇక్కడ ఆపేద్దాం, ఎక్కడెక్కడ అది అది ఇది కాస్త ముందరికి వెళ్ళి అయితే చిన్నగా దింపేద్దాం. అది లెట్స్ గో ఫ్రెండ్స్, మనం అయితే తొందర దింపేద్దాం. అమ్మ అమ్మ, అసలు ఈ వైట్ కలర్లో ఈ హెలికాప్టర్ ఇంకా వైటే ఉంది, ఏం కనపడట్లేదు. అసలు కింద అసలు ఏముందో ఏంటో. అది దింపేసాం అమ్మాయి, దిగేసాయి. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే మంచిగా గన్ అయితే తీసుకుందాం, ఆ పింక్ గోష్ అయితే చంపేద్దాం. తొందరగా రారా రే మామయ్య. వస్తున్నా మామయ్య, ఇంకా తొందరగా పద, గోష్ని చంపేద్దాం ఈరోజు. పదరా పదరా, అదిగోండి అదిగోండి, ఆ పింక్ గోస్ట్ అక్కడే ఉంది. చిన్నగా వెళ్ళాలి ఇక్కడ నుంచి, చిన్నగా వెళ్ళి తొందరగా గన్నుతో అయితే పేల్చి చంపేయాలి దాన్ని. అది ఏ పింక్ గోస్ట్ వచ్చేసానే నిన్ను చంపడానికి. ఏంటే నువ్వు చంపేసేది? నిన్ను నేను చంపేయగలుగుతా? అది ఫ్రెండ్స్, మనం అయితే చంపేసావు. ట్రై మామయ్యా, నీకు తిరిగలేదు, సూపర్ సూపర్. ఓ ట్రై మామయ్యా, థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని వచ్చి కాపాడినందుకు. కొద్దిలైతే రెస్ట్ అండ్ పీస్ అయిపోయే వాళ్ళు. ట్రై మామయ్యా, థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ కాపాడినందుకు మమ్మల్ని. సర్లేండి, మీరందరూ మీ ఇంట్లోకి వెళ్ళిపోండి. రే షించాన్, డోరేమాన్, నోబిత, ఇది చూడండిరా, ఇదేంటి? అందరు వెళ్ళారు లేక నీ పాండా వెళ్ళలేదు. ఏ పాండా, మీ ఊరెక్కడా? మా ఊరు నాకు తెలీదు, మేము ఇక్కడ మంచు పడుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాం, కానీ ఎవరో పింక్ దయ్యం మమ్మల్ని పట్టుకొచ్చింది, మా అమ్మ నాన్న గిడుకు తినేసింది, నాకు చాలా భయం వేస్తుంది. ఏం కాదులే చిన్నపిల్ల. అయ్యో, నేను చిన్నపిల్లని కాదు, చిన్న పిల్లోని, నా పేరు పాండా. అవును, మాకు తెలుసులే నీ పేరు పాండా అని చెప్పి. అయినా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మామయ్య, ఇక్కడకు వచ్చే వాళ్ళు అందరూ లాంగ్వేజ్ చేంజ్, బిస్కెట్ తింటారు, అందుకని వాళ్ళు మనుషులతో గనుక మాట్లాడగలుగుతారు. ఓ అవునా, అయినా టోక్యో సిటీ అంటే టెక్నాలజీ, టెక్నాలజీ అంటే టోక్యో సిటీ. సరే పాండా, మరి మా ఇంట్లో ఉంటావా నువ్వు? మీ ఇంట్లోనా? నేను తప్పక ఉంటా మీ ఇంట్లో. అయితే సరే పదా, మరి వెళ్దాం. ఈ ఎర్రబాబు ఎవరు, భలే ఉన్నాడు? ఏ, నా పేరు ఎర్రబాబు కాదు, నా పేరు షించాన్. ఓ అవునా, నీ పేరు షించానా? సర్లే మరి, హాయ్ షించాన్. అలాగే ఈ బులుగుబాబు ఎవరు? ఏ, నా పేరు బులుగుబాబు కాదు, నా పేరు డోరేమాన్. ఇప్పుడు ఈ మొద్దు ఎవరు? ఒరే నవ్విత, చూడు నిన్ను మొద్దు అన్నది, ప్రతక్కలిని మొద్దు అన్న వేరే మొద్దు. నా పేరు మొద్దు కాదు, నా పేరు ఏం పేరు అనుకుంటున్నావు? నవ్విత, వన్ ఓన్లీ గ్రేట్ పర్సన్, నెంబర్ వన్ తోపు. వీడు డేంజర్ గా ఉన్నాడు, వీటితో తక్కువ మాట్లాడితేనే మంచిది. పదండి అన్నయ్య, ఇంకా వెళ్ళిపోదాం. సరే సరే పాండా, వెళ్ళిపోదాం. అమ్మయ్యా, హెలికాప్టర్ తో పాటు టైం మిషన్ కనుక తీసుకొచ్చేసాం ఇక్కడికి. పదండి. రే షించాన్, డోరేమాన్, నోబిత, పాండా, అందరూ జాగ్రత్తగా ఎక్కండి. అసలుకే చాలా పెద్ద హెలికాప్టర్, ఒకవేళ మీరు పడ్డారంటే అంతే సంగతులు. మామయ్య, నాకు తెలుసులే. ఒరే షించాన్, ముందలెక్కో, మరి పాండారా? నేను లోపటెక్కేసా. ఓ అవును కదా, నీ హెలికాప్టర్ చిన్న చేయాలి కదా. సర్లే, సిమ్యాన్ బాబాయ్ దగ్గరికి అయితే ఇచ్చేద్దాం, సిమ్యాన్ బాబాయ్ మనకి డెలివరీ చేసేస్తాలే. మామయ్య సరే మరి, సిమ్యాన్ బాబాయ్ దగ్గరకు పోయి హెలికాప్టర్ ఇచ్చేస్తే సిమ్యాన్ బాబాయ్ చిన్న చేస్తాడు. రే పాండా. చెప్పు ఎర్ర సొక్క. రే, నన్ను ఇంకోసారి ఎర్ర సొక్క అంటాడు బాగోదు. సర్లే, కానీ మనం దాగుడు మూతలు ఆడుకుందాం పదండి, నన్ను పట్టుకున్నా లేదు చూసుకుందాం. ఫస్ట్ పట్టుకుంటాడు. అరే బాక్స్ వచ్చేసింది, అంటే నా బొడ్డు హెలికాప్టర్ ఇందులోనే ఉంటది. అరే ఏంటి బొడ్డు హెలికాప్టర్ అంటే? మన ఇందాక వచ్చాం చూడు. అవునరా షించాన్, వచ్చాము. అందులోనే ఉంటదా బొడ్డు హెలికాప్టర్? దాన్నే చిన్నగా చేసి ఇచ్చాడులే. అయినా నీకు ఇవన్నీ తెలీదు, ఇవన్నీ తెలుసుకోవటానికి టైం పట్టిద్ది. అవునా? చాలే. ఒరే డోరేమాన్, ట్రైమాన్ పిలు. అరే నీకు కాలు చేతులు ఉన్నాయి కదరా, నువ్వే పిలుచుకో. సర్లే, నేనే పిలుచుకుంటా. ట్రైమయ్యా,
ఒరే షించాన్, అసలు ఏం కొంపలు ముంచే పని చేశాడో ఏంటో? అసలుకే చిన్న పాండా గినుకుంది, పాండా నేను కొట్టాడో ఏంటిడు? అరే ఏంటి అందరు కలిసి ఎక్కడ చూస్తున్నారు? ఓ వచ్చేసిందా? ఒరే షించాన్, ఏంట్రా పిలిచావు? మామయ్య బాక్స్ వచ్చేసింది, తొందరగా పేల్చేసేదాన్ని. అప్పుడే అనుకున్నా ఏదో ఉంటదని చెప్పి. సరే సరే పేల్చేస్తా, ఒక్క నిమిషం ఆగు. అరే షించాన్, ఇక్కడ పాస్వర్డ్ ఉందిరా దీనికి, పాస్వర్డ్ నొక్కితే ఓపెన్ అయిపోయిద్దేమో. ఏంటి కొత్త టెక్నాలజీ బాక్స్ అనుకుంటా, అయితే పాస్వర్డ్ కొట్టే. ఆగరా కొడుతున్నా ఒక్క నిమిషం. 1, 2, 3, 4. అరే హై మామయ్య, ఏంటి అంత చిన్న బాక్స్ లెక్కలు ఎంత పెద్ద హెలికాప్టర్ వచ్చింది? అరే హెలికాప్టర్ చూస్తే చాలా పెద్దగుంది. మామయ్య నేను ఒకసారి ట్రిప్కి వెళ్ళొస్తాలాగా. ఏంట్రా ఏం ట్రిప్? అంటే ట్రిప్ అంటే అలా తిరిగి వస్తా, దాన్ని ఏమంటారు? ఏమరా నాకు తెలియదు, దాన్ని ఏమంటారు. సరే మరి జాగ్రత్తగా వెళ్ళు, అసలుకే చీకటి పడిపోతుంది. నైట్ టైం అక్కడ గుద్దామంటే అంతే సంగతులు, ఎవడు కనిపెట్టాడు? ఇంకా కనిపెట్టలేవాడు. నాకు తెలుసులే, నేను నవ్వుతా నువ్వు వస్తావా? అయినా పాండయ్యేది. ఒరే షించాన్, పాండా సుసుకుపోయి తాను చెప్పి పోయాడ్రా. అవునా, సర్లే నేనైతే వెళ్తానా. అయి ఫ్రెండ్స్ ఈజీరా కదా, మన పాండా గినికైతుంది, మన కొత్త ఫ్రెండ్ పాండా అనమాట. అది మనం అయితే ఎట్లా ఒకటో లాంచ్ చేసేసాం, ఇదేంటి ఇంత హార్డ్ ఉంది డ్రైవింగ్ చేయడానికి. అరే 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 మొత్తం తిరిగిపోతుంది, అయ్యో అయ్యో కాపాడండి, అరే రే మొత్తం తిరిగిపోతుంది, అరే కాపాడండి. అమ్మో అమ్మో కొద్దిరోజు కింద పడేవాళ్ళం. అమ్మో అరే రే మళ్ళీ తిరిగిపోతుంది. అమ్మా ఈ బుడ్డ దానికి ఏంటి, ఎలాగుంది కంట్రోలింగ్, అసలు మంచిగా లేదు. అరే అస్సలు బాగలేదు ఇది. అయ్యయ్యో వద్దు 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 వద్దు, ఎక్కడ కింద క్రాష్ అవ్వ మాకు. అరే క్రాష్ అయిపోతుంది, మమ్మీ కాపాడండి. కానీ ఏంటి బ్లాస్ట్ అవ్వట్లేదు, ఎంతైనా ఆర్మీది కదా, క్రాష్ అవ్వట్లేదు. కానీ ఇది మాత్రం అసలు కంట్రోల్ అవ్వట్లేదు. అయ్యయ్యో జాగ్రత్త జాగ్రత్త. అరే రే షించాను, ఈరోజు అయిపోయావరా దీంతోనే. మమ్మీ అయ్యో కంట్రోల్ అవ్వట్లేదు, జాగ్రత్త కంట్రోల్ చేసుకోవాలి. అరే రే రే జాగ్రత్త, హోల్డన్ హోల్డన్ హోల్డన్. అది షించానా మా చక్కర కంట్రోల్ అయిపోయింది, కానీ అవ్వట్లేదా అంతలో ఒకటే క్రాష్ అయిపోయింది. అయ్యయ్యో అమ్మో అయ్యో ఫ్రెండ్స్, ఇంకేం చేస్తున్నారు, ఈ వీడియోకి లైక్ కొట్టండి. అయిపోయింది అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది. అమ్మో ఈ హెలికాప్టర్తో పాడద్దు, లగెత్తు వెళ్ళిపోతు నేను ఇక్కడి నుంచి. ఇంకోసారి హెలికాప్టర్లు వద్దు పాడద్దు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం. అల్ తిల్లన్ బాయ్ బాయ్.